56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికే ఆ ఘనత దక్కిందని విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బీసీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా నెక్కల్ నాయుడు బాబుకి పదవి ఇచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా కొత్త వలస నుంచి శృంగవరపుకోట వరకు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నెక్కల నాయుడు బాబు, ఇందుకూరి రఘురాజు, వేచలపు చిన్నరామ్ నాయుడు, అల్లు జోగినాయుడు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేసి అనంతరం స్థానిక దేవిగుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం అంటూ కొనియాడారు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం గొప్ప పరిణామంగా కొనియాడారు. ఐదు కోట్ల మంది జనాభా, వారి అవసరాలు ఏ విధంగా తీర్చాలి, ఎప్పుడు తీర్చాలి అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏ ఒక్క మర్చిపోని గొప్ప వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ 56 బీసీ కార్పొరేషన్స్ జిల్లాలో ఉన్న నాయకులు కానీ, నియోజకవర్గంలో ఉన్న మాలాంటి వాళ్ళని కానీ ప్రతిపాదన చేయమన్నప్పుడు అందరూ ప్రతిపాదన చేశాం. 139 కులాలకు ప్రాతినిధ్యం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆహా, ఇంత గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి కంటే ఇది మనసు ఇంత గొప్పదని మేము అనుకుంటూ ఆయన గొప్పతనాన్ని మేము అర్థం చేసుకోకుండా మొత్తం అన్ని మొగోళ్ళ పేర్లు ఇచ్చాం, ఆడవాళ్ళ పేర్లు ఇవ్వలే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఏ ఒక్క అంశంలో కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారో ఇప్పటి వరకు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా, ఒక్కటే మర్చిపోకుండా అమలు చేసే గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 56 కార్పొరేషన్స్లో కూడా చైర్మన్ పదవులు 50% మహిళలకు ఇచ్చారు. అదేవిధంగా డైరెక్టర్ల పదవులు కూడా మోర్ దాన్ 50% మహిళలకు ఇచ్చారు. ఇప్పుడు బీసీల గురించి, మహిళల గురించి మేము అందరం మాట్లాడుతున్నాం, కానీ కొన్ని మేము చేయగలుగుతాం. అఫ్కోర్స్ భారతదేశ చెప్పిన అందరూ ఇదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినవన్నీ చేసి 100% అమలు చేసే గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారు మీకు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత గొప్ప ఆలోచనల్ని ఏది మిస్ కాకుండా అమలు చేయడం అనేది మా రాష్ట్ర ప్రజల అదృష్టం, శృంగవరపుకోట నియోజకవర్గం అదృష్టం. వెనకబడిన ఈ విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి మీరందరూ కూడా మీరు ఒక దేవుడిగా మాకు వచ్చారని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైతే కొప్పల వెలమ కార్పొరేషన్కి మరి చైర్మన్గా మా అన్న నాయుడు బాబు గారిని నియమించడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు ఆయన్ని కొప్పల వెలమ చైర్మన్గా నియమించడం అన్నది ఒక మాటే కానీ అన్ని కులాల వారు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. మీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు మా అన్నకి. కాబట్టి ఇక్కడ కులాలు మతాలను కాకుండా ఏదైతే పార్టీకి ఆయన ఆఫీస్లో కృషి చేసి మరి ఈరోజు ఇక్కడ కడపండి శ్రీనివాస్ గారు గెలుపుకైతేనేవి, అదేవిధంగా ఎంపీగా రమేవి సత్యనారాయణ గారు గెలిపి ఈరోజు రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సహకారంతో మరి ఈరోజు ఇక్కడ కడపటి శ్రీనివాస్ గారిని గెలిపించుకోవడం, ఆయన ఈరోజు మా నియోజకవర్గానికి ఖచ్చితంగా చైర్మన్ ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి గుడ్ లుక్స్లో ఎప్పుడు కూడా నాయుడు బాబు గారు ఉన్నారు, ఎప్పుడు కూడా నాయుడు అన్న అని ఎంతో ఆప్యాయతగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తూ ఉన్నారు. మరి మేము వెళ్ళినప్పుడు కూడా ఒక 2 నెలల క్రితం నేను జోగినాయుడు గారు, మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, నాయుడు బాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా నాయుడు బాబు గారికి నేను బాకీ ఉన్నాను, నా బాకీ నేను తీర్చుకుంటానని చెప్పిన 2 నెలల్లోనే ఒక మంచి పదవి ఇవ్వడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచితనానికి, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మనందరం కూడా మరి గమనించాలి. అదేవిధంగా ఈరోజు మా నియోజకవర్గంలో ఇక్కడ డైరెక్టర్గా కూడా మరి ఏదైతే పాత్ర కమ్యూనిటీ ఉందో అందులో ముగ్గురికి డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది, అలాగే పద్మశాలికి ఒకరికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది, అలాగే మేతా క్యాస్ట్ నుంచి కూడా ఒకరికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని మరి ముందుకు తీసుకెళ్తున్న కడపటి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, మరి ఈరోజు నాయుడు బాబు గారు ఇక్కడ కొప్పల వెలమ చైర్మన్గా ఉన్నారంటే మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవాణి గారు, అలాగే జిల్లాలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా సహకారంతో, అలాగే అటు ధర్మాన ప్రసాదరావు గారు, కృష్ణదాస్ గారు, ఇలాగే అందరూ సహకారంతో ఈరోజు నాయుడు బాబు గారు మరి ఈ కొప్పల వెలమ కమ్యూనిటీకి ఈ చైర్మన్ చేస్తే ఇటుకున్న రిలేషన్స్తో ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తారు. ఆయనకున్న లింక్ రిలేషన్స్ తోటి పార్టీలో చాలామందిని చేర్చి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కమ్యూనిటీ పరంగా ఏదైతే ప్రభుత్వ పరంగా పథకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా
ఈ కమ్యూనిటీ పరంగా ఆయన దగ్గర ఉండి వాళ్ళ ప్రజలకు అందిస్తారో అదేవిధంగా వాళ్ళ సహకారం కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అందించడానికి ఒక్క నాయుడు బాబు గారు అయితే కరెక్ట్ అనే ఒక ఆలోచనతో ఎప్పుడు అనుకుంటా ఉన్నాం. మరి శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో కప్పలు కలిన క్యాస్ట్కి అత్యంత ఎక్కువ రిలేషన్స్ ఉన్న వ్యక్తి ఎవరన్నా మా అందరికీ తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉంటే నాయుడు బాబు గారు అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ అటు వాళ్ళే కాకుండా అందరితో కూడా నియోజకవర్గంలో అందరితో అన్ని మండలాల నాయకులతో కూడా ఒక మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయసాయి రెడ్డి గారికి, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులకు ముందుగా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు తోడ్పాటిచ్చినటువంటి మరి మా జిల్లా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, అలాగే పుష్ప శ్రీవాణి గారు, అలాగే కాన్స్టేబుల్ వీరభద్రస్వామి గారు, తర్వాత శ్రీకాకుళం నుంచి మరొక ఉప ముఖ్యమంత్రి గారు కృష్ణదాస్ గారు, అలాగే ధర్మాన ప్రసాద్ గారికి, ఆ పక్క నియోజకవర్గమైనటువంటి మూడు ముత్యాల నాయుడు గారికి, అలాగే అదీపరాజుకి, అలాగే నర్సీపట్నం ఎమ్మెల్యే గారికి, కొబ్బిలి ఎమ్మెల్యే గారికి, అందరికీ కూడా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి మా మిత్రులు రఘురాజు గారు, జోగనాయుడు గారికి, అలాగే మండలాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే